హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికి ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు నిన్న కార్తీక పౌర్ణమి కదండి పూజ వీడియో పెడుతున్నాను చిన్న వీడియో కార్తీక పౌర్ణమి రోజున ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటారు అలాగే ఏ పండగ వచ్చినా ఏ పూజ అయినా ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకొని మిగతా పూజంతా చేస్తాం కదా అలాగే కార్తీక పౌర్ణమి రోజు కూడా పసుపు గణపతితో పాటుగా రాగి పైసా పెడతారండి రాగి పైసా పెట్టి పూజ చేసుకుంటారు అలాగే కార్తీక పౌర్ణమి రోజున కార్తీక చలివిళ్ళు అని నోము కూడా చేసుకుంటారు అది 3 సంవత్సరాల వరకు చేసుకుంటారండి పచ్చి చలివిడి వాయనం కింద ఇస్తారు రథసప్తమి రోజున ఏ నోము అయితే చేసుకోవాలనుకుంటామో ఆ నోము పట్టుకుంటాం కదా అప్పుడు ఇలా చేసుకుంటారు అలాగే శివాలయంలో కూడా జ్వాలాతారణం వెలిగిస్తారు ఈ రోజున కార్తీక మాసం నెల రోజులు హడావిడిగా ఉంటుందండి దీపాలు వదులుకోవడం తల స్నానం చేయడం కార్తీక మాసం నోములు ఉంటాయి చాలా మందికి పౌర్ణమి రోజు చేసుకుంటారు మేమైతే సోమవారాలండి నాలుగు సోమవారాల్లో ఏ సోమవారమైనా చేసుకోవచ్చు అలాగే నాగుల చవితి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి ఇలా పండగలతో చాలా చక్కగా ఉంటుంది ఈ రోజంతా ఉపవాసం ఉంటాం కదండి సాయంత్రం భోజనం చేస్తాము కొంతమంది అయితే టిఫిన్ కూడా చేస్తారు చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది థాంక్యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్.